పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో సందడి వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే। ఆయన ఇంటికి పలువురు ప్రముఖులు వెళ్లి పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తున్నారు। ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారట। బాలయ్య బాబు పవన్ కళ్యాణ్కి సంబంధించి ఇలా పుట్టినరోజు శుభాకాంక్షలు నేరుగా వచ్చి చెప్పడంతో అభిమానులు కూడా సంతోషిస్తున్నారు। ఇక వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారాయి। నందమూరి బాలకృష్ణ ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ #1 హీరో స్థాయిలో ఉన్నారు। సీనియర్ హీరోస్లో ఆయనే #1। ఎక్కడ చూసినా బాలయ్య పేరే నామస్మరణ జరుగుతోంది। అఖండ సినిమాతో అద్భుతమైన విజయం, ఓటీటీలో ఆహా ఓటీటీలో చేసిన అన్‌స్టాపబుల్ సీజన్ 2 కూడా ఇప్పుడు రాబోతోంది। అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ ఏ రేంజ్లో మరి హిట్ అయిందంటే ఇండియాలోనే బెస్ట్ యాంకర్ ఎవరంటే ఎలుగెత్తి రేటింగ్ కూడా చెప్పింది బాలయ్య బాబేనని। ఇప్పుడు అలాంటి బాలయ్య ఇప్పుడు ఎన్బీకే 107, 108 సినిమాలను చేస్తున్నారు। 107కి సంబంధించి దాదాపు సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది। ప్రస్తుతం ఫారెన్లో మరి సాంగ్స్ పిక్చరైజేషన్ చేస్తున్నారు। అయితే కుప్పంలో జరిగిన వివాదంతో మళ్ళీ తిరిగి వచ్చినటువంటి బాలయ్య ఇప్పుడు పవన్ కళ్యాణ్ బర్త్డేని తెలిసి ఆయన కోసం స్పెషల్గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు। ఎందుకంటే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీలోకి మరి వస్తారన్న ప్రచారం జరుగుతోంది। ఈ ఇంటర్నల్ లింక్లో భాగంగానే పవన్ కళ్యాణ్ని ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి బాలయ్య బాబు వెళ్ళినట్టుగా సమాచారం। ప్రస్తుతం ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి। ఇక పవన్కి ఫ్యాన్స్ సందడి అయితే సోషల్ మీడియాలో వేడెక్కిచ్చేస్తోంది విషెస్ మోతతో।